रात्रि ఎన్నికల కమిషనర్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది ఏమనంటే ఎన్నికల పోస్ట్ బ్యాలెట్ మీద స్వస్తిక్ మాత్రమే వేయాలని చెప్పి మనకు గుర్తు కేటాయించి స్వస్తిక్ గుర్తును అది గత 10 సార్లు జరుగుతూ ఉంటది అయితే ఈ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో 10 11 గంటల ప్రాంతంలో ఎన్నికల కమిషనర్ గారు ఒక సర్కిల్ సిచువేషన్ ఆ బ్యాలెట్ లో స్వస్తికే కాకుండా ఏ మార్క్ ఇస్తా కూడా ఆ బ్యాలెట్ లెక్కించాలి అని చెప్పి ఇది ఏంటంటే రూల్ 51H కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్ 2005 అట నిర్దిష్ట అభ్యర్థిని గుర్తించడంలో ఓటర్ ఉద్దేశం స్పష్టంగా ఉంటే ఆ ఓటును చెల్లుబాటు అయ్యే విధంగా ఆ ఓటును పరిగణించవచ్చు అని ఒక సర్కిల్ ఇప్పుడు అర్ధరాత్రి ఎన్నికల కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది అది పత్రికలు విడుదల చేయకుండా ఎవరు చెప్పకుండా లోపాయికరిగా కేవలం కౌంటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది దీన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ అర్ధరాత్రి ఈ సర్కిల్ విషయాల అవసరం ఏమొచ్చింది దీనిలో ఏదో కొంత గఫలత జరిగింది నిన్న ఈ రోజు ఉదయం సర్కిల్ చేస్తే మేము పోలింగ్ ఏజెంట్ చెప్పుకోవాల్సి వస్తుంది కదా మేము కౌంటింగ్ ఏజెంట్ చెప్పుకోవాల్సి వస్తుంది కదా ఏ పార్టీ అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన లేదు బాబు ఆయన చెప్తాను చేశారు మరి టీఆర్ఎస్ పార్టీకి ముందే చెప్పుకున్నారు మరి ఏజెంట్లకు ఇప్పుడు మా ఏజెంట్లకు సమావేశం పెట్టినాం ఇవాళ మరి ఇతర పార్టీ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్లకు చెప్పుకోవాల్సి వస్తుంది కదా మేము ఏం చెప్పినాము స్వస్తికి తప్ప వేరే ఏదైనా కూడా ఒప్పుకోవద్దు ఇవాళ ఈ అర్ధరాత్రి సర్కిల్ చేయడంలో అంతర్యమైంది అంటే కోర్టుకు పోయే అవకాశం లేకుండా దీన్ని వ్యతిరేకించే అవకాశం లేకుండా దీన్ని అడ్డగించే అవకాశం లేకుండా ఎన్నికల కమిషనర్ గారు ప్రగతి భవన్ చేసినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్లాన్ ప్రకారము వాళ్ళ ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అర్ధరాత్రి దొంగల మూట లెక్క ఏ విధంగా అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది ఒక మూట తయారైంది ఇవాళ మూటా తయారై ఏ విధంగా అడ్డదాలో గెలవాలి టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి ముఖ్యమంత్రిని మెప్పు పొందాలి ఈ అర్ధరాత్రి ఎందుకు జీవో వేసాల్సిన అవసరం వచ్చింది చెప్పాల్సిన అవసరం ఉంది ఆ స్వస్తి గుర్తు ఎందుకు కొట్టాలి పెళ్ళం కూడా తీసుకోమని పెళ్ళు తీసుకుపోరాదని చెప్పారు మీరే ఏ వస్తువు తీసుకుపోరాదు అంటారు మీరే ఈ పెళ్ళకి ఎట్లా వచ్చినాయి ఏ దేంతో మార్క్ చేస్తారు ఓటింగ్ వేసేటప్పుడు అంటే ఈవినింగ్ 4 to 6 పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందో దాని పూర్తిగా గ్యాంబ్లింగ్ జరిగింది ఎలక్షన్ కమిషనర్ ఈ అర్ధరాత్రి కావాలనే సర్కులర్ ఇష్యూ చేయడంతో దాని ద్వారా పూర్తి బహిర్గతమైంది టీఆర్ఎస్ పార్టీ నిజంగా భయపడ్డారు ఇవాళ సంతోషాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఈవినింగ్ 4 to 6 పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ప్రకారము వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ వాళ్ళ ఓట్ల సంఖ్య ఓట్లు పెంచుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారము అధికారులతో కుమ్మక్కై ఏజెంట్లతో కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఇవాళ పూర్తి స్థాయిలో గ్యాంబ్లింగ్ జరిగింది అక్రమాలకు పాల్పడ్డారు దాని ద్వారానే ఇలా మేము గెలుస్తూ అని చెప్పి ఇలా ప్రకటించుకుంటా ఉన్నారు మేము ప్రజాస్వామ్యం గెలుస్తున్నామని చెప్పి మేము అనుకున్నాం పోలింగ్ పర్సెంట్ పెరిగిందా మేము గెలుస్తున్నాం అనుకున్నాం ఇవాళ ఈ సర్కులర్ ద్వారా ఇప్పటికీ అనగా అనేక అనుమానాలు వచ్చినాయి మాకు 4 to 6 గ్యాంబ్లింగ్ జరిగింది పక్క గ్యాంబ్లింగ్ జరిగింది ఇవాళ ఓట్లని కావాలనే బాక్స్ లో వేసుకున్నారు వేసుకొని ఏజెంట్లను మభ్యపెట్టి మోసం చేసి అధికారంతో కుమ్మక్కై కొంత ప్రైవేట్ వ్యక్తులను వాళ్ళకి డ్యూటీ చేసి 17 సంవత్సరాల ఓటు హక్కు లేని వ్యక్తికి అబ్బాయికే పోలింగ్ ఆఫీసర్ గా డ్యూటీ ఇచ్చారంటే దానికి మళ్ళీ అంటే వాలంటీర్ అట అంటే తిమ్మిని బమ్మి చేస్తారు ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ తప్పే జరుగుతూ ఉన్నది ఎన్నికల షెడ్యూల్ విశ్వేషణ కంచెల్ ఇదే గఫలత్ ఇదే గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉన్నది ఇవాళ 3 to 4 పోలింగ్ పర్సంటేజ్ ను 5 o'clock ఇష్యూ చేస్తారు 2 to 3 జరిగిన దానికి 4 o'clock ప్రకటిస్తారు ఇవాళ 5 to 6 జరిగిన దాన్ని 5 to 6 పోలింగ్ ఎంత జరిగిందో
మరి 7 ఓ క్లాక్ ఇయొచ్చు కదా 8 ఓ క్లాక్ అనౌన్స్ చేయొచ్చు కదా డిక్లేర్ చేయొచ్చు కదా ఎంత పర్సెంట్ జరిగింది మార్నింగ్ అర్ధరాత్రి 1 వరకు కూడా 5 టు 6 ఎంత పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి కూడా అర్ధరాత్రి డేట్ మార్నప్పుడు కూడా అంటే నెక్స్ట్ డే వరకు కూడా ఇష్యూ అవలేవిల్ అనౌన్స్ చేస్తలేరు దీనిలో ఆంతర్యం అంటే ఒక్కసారి ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ పూర్తిగా ఎన్నిక ముఖ్యమంత్రి కుమ్మక్క ఇవాల పూర్తిగా ఎన్నికల వ్యవస్థని గఫలం చేసి వాళ్ళ ఒక చరిత్రహీనుడిగా మారిపోతున్నాడు ఎన్నికల కమిషనర్ ఇదే ఎన్నికల కమిషనర్ చేసేది నువ్వు చేసే బాధ్యత ఇదే నన్ను ముఖ్యమంత్రి మోసం నీళ్ళు అవుతావా నువ్వు ఇదన్న ప్రజాస్వామ్యానికి పెట్టే బాధ్యత నీది ఇదన్నది ఇంత డబ్బు తీసుకున్నావు ఇంత డబ్బు కమ్ముడు వేరను పెట్టుకోవడం మీద కేసు పెట్టుకో నువ్వు ఏం చాలా చేస్తున్నా అర్ధరాత్రి చాలా చేస్తున్నా నువ్వు పక్క పక్క గ్యాంబ్లర్ ఎన్నికల కమిషనర్ పక్క గ్యాంబ్లర్ పక్క చీటింగ్ చేసింది వాళ్ళ ఎన్నికల కమిషనర్ 5 టు 6 పోలింగ్ అయితే నువ్వు నెక్స్ట్ డే డేట్ మార్నక కూడా నువ్వు కనీసం పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పోలింగ్ అయినా కూడా చెప్పలేదంటే నువ్వు ఎంత గ్యాంబ్లర్ వరకు అర్థం అవుతుంది వాళ్ళ కొంచెం నా నీకు ఆలోచన ఉండాలి ఇది అనువు ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఇవాళ పోలింగ్ రోజు అర్ధరాత్రి పోలింగ్ రోజు అర్ధరాత్రి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో చీఫ్ సెక్రటరీ డీజీపీ మాజీ డీజీపీ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పూర్తిగా జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూర్చొని ఒక స్కెచ్ చేసి ఏ విధంగా మనదికు మలుచుకోవాలని చెప్పి ఏ విధంగా మనదికు మలుచుకోవాలని చెప్పి భావించి ఇలా అర్ధరాత్రి 1 వరకు కూర్చొని 1 తర్వాత ఎన్నికల పోలింగ్ శాతం ఎంత అని చెప్పి అప్పుడు తెలిపారు అంటే ఈ అధికారులందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది అర్ధరాత్రి 1 వరకు ఎందుకు కూర్చోాలని మీరు అప్పటిదాకా పోలింగ్ ఎంత ఎందుకు చెప్పారు మీరు ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు కోర్టు పోయే అవకాశం లేకుండా పార్టీలు వ్యతిరేకిస్తాయని భయపడి ఈ అర్ధరాత్రి మధ్యలో మూతలక్క అర్ధరాత్రి ఎవరు మీరు జియో సర్కులర్ ఇష్యూ చేస్తారా మీరు బిడ్డ ముఖ్యమంత్రి వదిలిపెట్టాం టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టాం ఎన్నికల కమిషన్ వదిలిపెట్టాం మీరు ఏ చిన్న గ్యాన్బింగ్ జరిగినా కూడా అడుగు అడుగున మేము అడ్డుకుంటాం ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏ తరహా యుద్ధం చేస్తుందో మీకు రేపని చూపడతాం బిడ్డ మీరా మీరు ఎన్నికల కమిషనరా మీరు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి పాలించే ముఖ్యమంత్రి పాలన ఇదేనా మీరు అంటే ఒక్క కార్పొరేషన్ గెలవకుంటే గద్దె కూలుతుంది మీరు ప్రభుత్వం పడిపోతుంది నీ ఎమ్మెల్యేల మీద నీ అధికారులు నీ శాసనసభ్యుల మీద నీకే నమ్మకం లేదు అంటే అంత అవినీతిమైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన దగ్గర పాలన ఇవాళ నిజంత పాలన నికృష్ట దగుల్ బాధ్య పాలన దౌర్భాగ్య పాలన ఇంత నీచమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో పడినాడు ఇది అను అధికారులకు ఇచ్చే ఆదేశాలు ఈ అధికారులకు కొంచెం ఉండాలి ముఖ్యమంత్రి సిగ్గుతో తలవంచుకుని రేపు నుంచి మీరు రోడ్ల అధికారులు రోడ్డు మీద నవ్వుతారు పబ్లిక్ చూసి ఈయననే కావచ్చు రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు పిల్లలు ఎన్నికలు మేము ఓట్లు వేస్తే కూడా దొంగతో గెలిచి వీళ్ళు దొంగ సర్కిల్ ఇష్యూ చేస్తున్నారని చెప్పి వెంటనే ఇచ్చిన సర్కిల్ రద్దు చేయాలి అసలు పూర్తిగా దీని మీద పూర్తి విచారణ జరపాల్సిందే జరిపేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఒలిపడే ప్రశ్న లేదు ఏ అధికారం కూడా తప్పకుండా వాళ్ళు విచారణ జరిపించాల్సిందే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే సర్వీస్ రిమోల్ చేయాల్సిందే ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అందుకే ఈ అర్ధరాత్రి మీకోసం మీకు ఇబ్బంది పెట్టే విధంగా మేము చేసాం కాబట్టి దయచేసి పార్టీ కమిటీ అందరూ క్షమించాలని కోరుతా ఉన్నాం మీరు చెప్పండి చెప్పన్నా అన్న ఇప్పుడు మీరు ఓటర్లను గ్యాంబ్లింగ్ అదేంది పోలింగ్ ఏజెంట్లను మభ్యపెట్టిరు అంటారు కదా అంటే మీ మీ ఏజెంట్లు కూడా ఉన్నారు కదా మీ ఏజెంట్లు ఓ పోలింగ్ ఏజెంట్లు మభ్య పెట్టిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా వెనుక వెనుక ఎదుగు అధికారులు పెట్టి కొంత ప్రైవేట్ వ్యక్తులను పెట్టి కాబట్టి వాళ్ళ ద్వారా గ్యాంబ్లింగ్ చేసిరు అందరు కూడా అన్న నమస్తే అన్న పేరు కార్తిక్ అన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ ని మీరు రేపు కౌంటింగ్ ఆపే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారు హైకోర్టుకి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏదైనా హైకోర్టుకు పోకుండా ఉండడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఎన్నికల కమిషన్ డ్రామా ఆడింది ఇది అంటే రేపు మార్నింగ్ మీరు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారా అని చూస్తారు రేపు ఆపే అవకాశం తప్పకుండా తప్పకుండా అక్కడ అడ్డుకోవడం కానీ చేయమేము రేపు కోర్టు ద్వారా ఆపే ప్రయత్నం ఏదో రకంగా న్యాయబద్ధంగా ఇస్తాము అదే విధంగా మొండికి వివరిస్తే మేము చేసే ఉద్యమానికి రాష్ట్రంకి తట్టుకునే దమ్ముడు తట్టుకోవచ్చు సంజయ్ గారు సర్క్యులర్ వేరే కాదు దీనికోసం ప్రత్యేకంగా అంటే ఎంత వీళ్ళు చంబలెవరు ఉంటారు దొంగలు ఉంటారు రాత్రి అంతా కూర్చొని మొత్తం ముచ్చట పెట్టి తెల్లారు ఏ దేన్ని దోచుకోవాలి ఏంటి కొట్టాలి కన్నం కొట్టాలి
అలా బంగారం చూసుకున్నా పైసలు చూసుకున్నా అనుకున్నాడు ఆ చంబోలో వీళ్ళ అంటే తెలంగాణలో మూట దొంగల మూట తయారైంది అందరం చూసుకోవాలి కన్నం కొట్టాలని చెప్పి. సంజయ్ గారు చెప్పండి. పనిహారం సార్ హన్స్ ఇండియా నుంచి పనిహారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ ప్రకారం నా జేబులో పెన్ తీసుకుని నేను ఓటింగ్ వెళ్ళి దాని మీద గుర్తు వేస్తే ఓటు పడిపోయినట్టేనా? పడిపోయినట్టే. ఓకే, పెన్నునే మేము అలో ఏమని చెప్పన్నారు? పెన్నునే తీసుకురావద్దన్నారు, ఏ వస్తువు తీసుకురావద్దన్నారు, పెన్ను ఎట్లా పెన్ను ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఓకే ఓకే ఫైన్. అంటే ఆ సర్కిల్ జియో సర్కిల్ మీకు పంపిస్తాను ఇప్పుడు గ్రూప్ లో పెడతాను నేను. కొంచెం తొందరగా అది ఎడిషన్ టైం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా వేస్తే మీకు కూడా సర్కిల్ పెడుతుండే, మీకు కూడా పెట్టలేదంటే మనకి తెలంగాణ మీడియా గురించి మీ అందరి గురించి తక్కువ చనేసి ఉండరు ఎన్నికల కమిషనర్. సో ఇట్స్ ది ఎలక్షన్ ఫ్రాడ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అంతే కదండి. అచ్చా దీని మీద ఏమన్నా జ్యుడిషియల్ కమిషన్ అడిగి, ఎందుకంటే ఇస్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, అది కాన్స్టిట్యూషనల్ బాడీ, దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే షుడ్ బి కోర్ట్ ఇంటర్వెన్షన్ ఆర్ జ్యుడిషియల్ కమిషన్. పండి గారు ఇప్పుడు అట్లా నడుస్తే తెలంగాణలో అన్ని అన్ని ముఖ్యమంత్రి ఏ క్లీన్ రంజన్ బస్ నెంబర్ వన్ బాస్ అయిపోయింది అన్నది అందరికీ. అంటే మీరు ఏమన్నా కమిషన్ అడిగే అవకాశం ఉందా? కమిషనర్ తో కమిషనర్ తో కమిషనర్ మన ముఖ్యమంత్రి ఫోన్ చేయాలి కదా, ముఖ్యమంత్రి రాత్రి కమిషనర్ ఫోన్ ఎత్తుందా? నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జ్యుడిషియల్ కమిషన్ గానీ ఇట్లాంటి వాటి ఎలక్షన్ కూడా మేము కూడా తప్పకుండా ఆలోచిస్తాము. తప్పకుండా ఏ విధంగా ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారో గుణపాఠం చెప్తారు తప్పకుండా. అన్న మీరు రేపు రేపు మీ కార్యాచరణ ఏముండ పోతుంది, రేపు పొద్దున ఏం చేయబోతున్నారు మీరు ఫస్ట్? కూడా మేము ఇక్కడ దీన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం మేము చేయము, కానీ ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకుంటాం. సంజయ్ గారు, నేను విశ్వనాథన్ అండి, దిశ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చింది, మీకు కోర్టుకు వెళ్ళే టైం లేదు కాబట్టి రేపు మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆ కౌంటింగ్ ప్రాసెస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? ఒకటి. రెండోది, రేపు ఈవినింగ్ డీటెయిల్స్ రిజల్ట్స్ వచ్చే లోపు మీరు కోర్టుకి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ కోర్టులో జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు దీన్ని విత్ హ్యాండ్ లో పెట్టమనే డిమాండ్ ఏమైనా చేయబోతున్నారా? తప్పకుండా ఇస్తాం, లీగల్ గా ఏ అవకాశం తప్పకుండా. ఎందుకంటే షెడ్యూల్ రూపకల్పన దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు చాలా చోట్ల గ్యాంబ్లింగ్ గోల్మాల్ జరిగిందని మీరు అలిగేషన్ చేశారు కాబట్టి ఈ అది కౌంటింగ్ లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా ఉంటుంది, కనుక కోర్టును మీరు ఏం కోరబోతారు అని? కోర్టును తప్పక ఈ సర్కులర్ ఏదైతే ఇచ్చారో దాని తప్పకుండా కోర్టులో ఫైట్ చేస్తాము. దాంతో పాటు ఇంతకుముందు మీకు సాయంత్రం కూడా కోర్టు ఒకటి ఆర్డర్ ఇచ్చింది, ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా 80% అంటే ఎక్కడ పోలింగ్ కాలేదు ఎలక్షన్ కమిషన్ చేయండి, కానీ గన్సీ బజార్ లో 93% అయింది, పురాణపూర్లో 83% అయింది. అంటే ఎంత అబద్ధాలతో ఇవాళ ఎన్నికలను ఎన్నికల కమిషన్ చెప్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి. దాని కోర్టు పోయినాం, కోర్టు ఏమిచ్చింది, ఒక పిటిషన్ గారి పెండింగ్ ఉంది, దాన్ని వెంటనే డిస్పోజ్ చేయమని కోర్టు ఇచ్చింది. ఇస్తే ఎన్నికల కమిషన్ ఏం చేయాలి, ఎస్ ఇది వాస్తవం అని చెప్పి దాన్ని రిపోర్టింగ్ పెట్టాలి. కానీ దాన్ని ఏకాదం కొట్టేసి క్లోజ్ చేసి పట్టించింది, అయితే ఎన్నికల కమిషనర్ క్లోజ్ చేసి కౌంటింగ్ ఆర్డర్ చేసేయండి. అంటే 93% జరగలేదా గన్సి బజార్ లో, పురాణపూర్లో 80% ఎక్కువ పోలింగ్ జరగలేదా, ఏ విధంగా ఒప్పుకుంటాడు ఎన్నికల కమిషనర్? అయితే రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దీని చట్టబద్ధత గురించి కూడా మీరు కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు ఈ అంశం? చట్టబద్ధత కోర్టు ద్వారా కొట్టాడతాము, ప్రజలు కూడా కొట్టాడు కొట్టాడతాము. అన్నా నేను కృష్ణమూర్తి ఆంధ్రప్రభ. లాస్ట్ 4-6 5-6 పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే మాకు డౌట్ వచ్చింది అప్పటికే, కానీ విమర్శ ప్రతి విమర్శ వద్దు చూద్దామని చెప్పి అనుకున్నాం. ఇవాళ మాకు సాయంత్రము సాయంత్రం అందుకు ఒక సమావేశం చెప్పినాను, 4-6 ఏదో గ్యాంబ్లింగ్ జరిగినట్టు మాకు కొంత సమాచారం వచ్చింది, అర్ధరాత్రి అధికారులు సమావేశం పెట్టుకుని ఏ విధంగా దీన్ని మనకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలో ప్లాన్ చేసిర్రు అని చెప్పి అనుమానం వచ్చింది సాయంత్రం ఆరోపించిన విషయం కూడా. ఇప్పుడు సర్కిల్ చూసినాక ఇంకా అనుమానం బలపడింది మాకు, ఎగ్జామ్ ఇంత పర్సెంట్ ఎట్లా పడుతుందండి? నేను అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించిన వచ్చు సాయంత్రం పూట వెంటనే ఓటింగ్ రండి అంటే ముఖ్యమంత్రి ఆదేశాన్ని సంబంధించి ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనవచ్చు, అప్పుడు ఇంత మంచి ముఖ్యమంత్రి నేను అనుకోండి. ఇప్పుడు సంజయ్ గారు, ఇప్పుడు
టిఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ చేసుకుందంటారా? నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా, చెప్పి. తప్పకుండా రిగ్గింగ్ పోలింగ్ బుట్టను క్యాప్చర్ చేసిన కొన్ని ప్రాంతాలు ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ పూర్తిగా తనకు అనుకూలంగా మొత్తం బయట ఓట్లు పెంచడం టికెట్స్ పోలింగ్ బాస్ లో ఎక్స్చేంజ్ చేసింది. వాస్తవం అది అన్నా. నేను కృష్ణమూర్తి, ఆంధ్రప్రభ. చెప్పండి కృష్ణమూర్తి గారు. అన్నా ఇప్పుడు పార్థసారథి మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తారా, ఏమైనా క్రిమినల్ కేసు పెట్టమంటారా, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తారా, ఏంటి అన్ని రకాలుగా న్యాయబద్ధంగా పోరాడతాము, ప్రజా సమక్షం పోడతాము, ప్రజాసంబద్ధంగా కొట్లాడతాము, రోడ్ వీక్ కూడా కొట్లాడతాము. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో డబ్బుల ద్వారా, మద్యం సరఫరా ద్వారా మాత్రమే ఎన్నికల్లో అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తుందని చెప్పి నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అడగడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను అడుగుకోవడం ద్వారా స్పష్టం తెలియజేస్తున్నారు సమాజానికి ఇన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ ఇట్లా గెలిచిందా అని చెప్పి. ఈ రోజు ఇది చూసినాక ఇంకా ప్రజలు ఆశ్చర్యపోతారు. మరి సర్కిల్ కూడా ఇవ్వాలనికి పోలింగ్ కంటే ముందెందుకు ఇవ్వదు? ఇస్తే అందరు పెన్ను పెట్టుకుని వస్తారు కదా, పెన్ను తీసుకొని టికెట్ కొందరు పెన్ను అలో ఏమంటారు, పెన్ను లోపల తీసుకురావని ఏమంటారు, ఏ వస్తువు తీసుకురావద్దంటారు? ఎన్నికల కంటే ముందు, పోలింగ్ కంటే ముందు పెన్ను కూడా వాడొచ్చండి, పెన్ను తీసుకుని వస్తారు కదా. మేమే పెన్ను సర్వ్ అవుతాము, టిఆర్ఎస్ పార్టీ కారగొడుతూ పెట్టుకునేది పెన్నులని, కేసీఆర్ గద్దె ముక్తో మంచిగా ఫోటోస్ పెట్టుకున్నారు కదా, అట్లా పెట్టుకుంటే కదా. అంటే పోలింగ్ బూత్ లో బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత సీల్ ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్ దాంట్లో వేసారని మీ ఆరోపణ? ఏ రకంగా వేసారో విచారణ చెప్తే బయటకు వస్తుంది. దొంగకు 100 బుద్ధులుంటాయి అన్న. కొంతమంది దొంగలు చేస్తారంటే తాళాలు పోస్తారు, కొంతమంది కొంత డోర్లే తీసి పడేస్తారు, కొంతమంది ఏమో మొత్తము దేని దానికి అంటే తాళాలు వేస్తాడు, దాని రకరకాల తాళాలను తీసుకోడు ఉంటాడు, తాళాలను గోసుడు కొంతమంది కొంత డోర్లను తీస్తారు. వీళ్ళంతా ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్పర్ట్ అంటే ఎట్లా, దేని ఎక్స్పర్ట్స్ వాళ్ళు తెలియదు కదా, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఎట్లా వేసారు అనేది. అన్నా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? సర్క్యులర్ స్క్రాప్ చేయమను, సర్క్యులర్ ను రద్దు చేయాలి, దాంతో పాటు ఎందుకు ఇచ్చారు దీని మీద? అంటే 4-6 జరిగిన పోలింగ్ శాతాన్ని, ఎంత పోలింగ్ జరిగింది అనే విషయంలో ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇలా 8 వరకు ఇవ్వాలి, 8 ఇవ్వలే, నైట్ 1 తర్వాత డేట్ మారినాక నెక్స్ట్ డే ఇచ్చింది. 3 జరిగింది, 4:00 అనౌన్స్ చేశారు, ఎంత అని చెప్పి 4-5 జరిగింది, ఇచ్చేసారు 5 వరకు అయితే. మరి 5-6 జరిగింది అని 7 ఇవ్వచ్చు కదా, 8:00 ఇవ్వచ్చు కదా, సరే 9:00 ఇవ్వచ్చు కదా, నైట్ 1 తర్వాత ఎందుకు ఇచ్చారు అంటున్నా. అంటే రాత్రి అధికారులు అందరు సమావేశమయ్యారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ లో సమావేశమయ్యారు, పక్కా సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారము నైట్ 1 తర్వాత ఇచ్చేసి ఫస్ట్ ఇచ్చారు. ఫస్ట్ మాకు సి ఫామ్ ఇస్తారు, C7 ఇస్తారు, దాన్ని క్లియర్ గా రాసుకున్నారు, తర్వాత గ్యాంబ్లింగ్ చేసి దాని ప్రకారమే గ్యాంబ్లింగ్ చేసి. సంజయ్ గారు, అన్నా ఇప్పుడు 5-6 అంటున్నారు కదా, హలో చెప్పండి. హలో అన్నా, నేను సాక్షి గణేష్ అన్నా. చెప్పండి. 5-6 మధ్యలో ఇవ్వలేదు అంటున్నారు కదా, ఎంత అయిందని? అప్పుడు మన ఏజెంట్ లేరా అన్నా? ఏజెంట్ ఉంటారు అన్న, ఏజెంట్ ఉన్నప్పుడు ఇవ్వాలి కదా 5-6 ఇవ్వాలి. ఇప్పుడు వెంటనే ఎలక్షన్ కమిషన్ ఎందుకు అనౌన్స్ చేయాలి? నైట్ 1 తర్వాత ఎందుకు చెప్పిండు అంటున్నా నేను, నైట్ 1 వరకు కూడా ఎందుకు అనౌన్స్ చేయాలి అంటే ఎంత పర్సెంట్ ఎందుకు చెప్పాలి అంటున్నా నేను. అంటే మన ఏజెంట్లు అంటే అప్పుడు వాళ్ళు మన వాళ్ళు చూడలేదు. ఏజెంట్ అందరు పంపి పెట్టిండు, ఏదంతా ఏజెంట్ అందరు పంపి పెట్టిండు. 1-2 చేసి అనౌన్స్ వెంటనే చేసారు, 2-3 చేసిండు, 3-4 చేసారు, మా తర్వాత తీయాలే అన్నా. మీకు వచ్చిందా? మీకు చాలా పత్రికల్లో, చాలా ఛానల్ రాలే, ఎవరు కొన్ని ఛానల్ కొన్ని పత్రికలు మాత్రమే ఇంత పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది రాలే అన్నా. కొన్ని సెలెక్టెడ్ పోలింగ్ స్టేషన్ నాకు తెలిసి, నాకు అనుమానం లేదు, కొన్ని సెలెక్టెడ్ డివిజన్ ఎన్నుకొని ఆడ క్యాంపెయిన్ చేసింది. బీజేపీ బలంగా ఉన్న డివిజన్ మీ నమ్మకమా? ఇక్కడ రకరకాలు ఉంటుంది.
సంజయ్ గారు, నేను విశ్వనాథన్ అండి. ఇప్పుడు ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతుంది, బ్యాలెటే సురక్షితము అనేటటువంటిది ఇప్పటిదాకా ఉన్న ఒక సాధారణ అభిప్రాయం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో దాని తర్వాత వచ్చే ఉత్తర్వులతోటి ఈ రకంగా ప్రజాస్వామ్యం కిల్ అవుతున్నది అనేది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ సమావేశం పెట్టినప్పుడు ఈవీఎంలే పెట్టండి అని చెప్పి అన్నాం. కోవిడ్ సాక్తోని కావాలనే ఓ టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ ఇట్లా గ్యామ్లింగ్ చేయడానికే బ్యాలెట్ పెట్టింది. ఫలితాలు చూసిన తర్వాత మీరు ఆందోళన కార్యక్రమం చేపట్టారు తప్పకుండా. ఈ ఫలితాల్లో మీకు మీకు బెటర్ గా వచ్చినా గానీ మీరు దీన్ని వ్యతిరేకిస్తారా? తప్పకుండా, ఇది తప్పండి. సర్కిల్ అట్లీస్ట్ అర్ధరాత్రి ఎందుకు చేస్తాడు? ఈ రాత్రి చేయాల్సిన అవసరం వచ్చి ముందే చేసి కదా, ఎన్నికల ముందే పోలికన్నా ముందే చేసి కదా మేము పెన్ను నొక్కుటము, పెన్సిల్ నొక్కుటము, ఏ రకంగా తీసుకో, ఏదో ఒక ఏ రకంగా టిక్కుండా పనచ్చు కదా. ఓకే బ్రదర్, ఓకేనా? సారీ మీ అందరినీ క్షమించాల్సిందిగా మీ అందరూ కూడా చూడండి.